9 కేఎంఎస్ న్యూస్ టీవీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సంతోషకరమని, ప్రభుత్వ విద్యాసంస్థల పనిచేసే గురువులు విద్యార్థులపైనే కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు మరియు గురువుల సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే గురువుల ఉద్యోగ భద్రత వేతనాలకు సంబంధించి ఫోకస్ పెట్టాలని గురుదక్షిణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయకుమార్. చాలా సంతోషకరం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు విద్యాసంస్థలపైన విద్యపైన అట్లాగే గురువులపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఫోకస్ చేస్తున్న విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అంటే ప్రభుత్వ విద్యాసంస్థలే కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే పనిచేస్తున్నటువంటి గురువులు, పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, వాళ్ళ వేతనాలకు సంబంధించి, వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి గురుదక్షిణ తప్పన మేము కోరుతా ఉన్నాం. అట్లాగే వీళ్ళకున్న సమస్యలు ఎవరు చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి అనే విషయమై ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సంతోషకరం, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గురువులకు సంబంధించి ఫోకస్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ స్వాగతిస్తూనే ముఖ్యంగా ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేస్తున్నటువంటి గురువులకు సంబంధించిన బాధల్ని పరిష్కరించాలని చెప్పేసి గురుదక్షిణ తరఫున నేను విజయకుమార్ నార్మల్ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్.